హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో నిర్మానుష్యమైన గదిలో ఒంటరిగా కటికనే పడుకొని ఉంది నైమిష ఆ గదిలో ఎలాంటి ఫర్నిచర్ కానీ దుప్పట్లు లాంటివి కానీ లేవు కేవలం కట్టుబట్టలతో వంటికి తగిలిన గాయాలతో పడి ఉంది నైమిష ఆమె కళ్ళు మూసుకొని ఉంది తనకప్పుడు ఎనిమిదో ఏడు పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చెట్టుపై నుంచి కింద పడిపోయింది ఒంటి నిండా గాయాలయ్యాయి తనక్క మాలవిక తనను దగ్గరగా తీసుకొని ప్రేమగా గాయాలన్నింటికి ఆయింట్మెంట్ రాసి తనను నిద్రపుచ్చింది ఆమె దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు ఆ కటిక నేలపై పడుకొని ఉంది జరిగిందంతా ఆమెకు వచ్చింది రక్తపు మడుగులో పడి ఉన్న తనను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు మణికట్టు విరిగింది కట్టుకట్టారు గాయాలకి మందు రాశారు ఈ పిల్లకు కడుపు పోయింది అన్నారెవరు ఒక్కసారిగా షాక్ తింది ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఖాళీగా ఉన్న పొత్తి కడుపును తడిమి చూసుకుంది నైమిష నిర్లిప్తంగా నా బిడ్డను చంపేశారు కొనుక్కుంది నైమిష అంతలోనే పేడ్చింది నైమిష ఆమె గుండెలు మండుతున్నాయి జ్వాలల్లో ఇరుక్కపోయిన ఫీలింగ్స్ పగ ప్రతీకారం ఆమె మనసు నుండి మనసు నిండా ప్రతీకార వాంఛ తన పగ ముగ్గురు ఖైదీలపై కాదు ఎన్నో ఏళ్లుగా జైల్లో ఉంటూ శరీరపు కోరికలను తీర్చుకునే అవకాశం లేక హోమోసెక్సుయల్ మారిన వాళ్లపై కాదు తన పగ తన జీవితాన్ని జైలు పాల్ చేసిన వాళ్ళపైన తన ప అక్కను నిర్దాక్షిణంగా చంపేసిన వాళ్లపైన తను తప్పక పగ తీర్చుకుంటుంది తన అక్కని బలత్కరించిన చిదంబరం అవకాశం చూసి అనుభవించిన మిస్టర్ రావ్ మరోసారి తన అక్కను రేప్ చేసిన రమేష్ డబ్బే సర్వస్వంగా భావించి డబ్బు కోసం కకృతిపడే మిస్సెస్ లలితారావు ఎంగిలాకులు నాకే నక్క లాయర్ రామకృష్ణ వీళ్ళందరినీ సర్వనాశనం చేయాలి తను సర్వనాశనం చేయాలి అని అనుకుంది ప్రతాప్ జ్ఞాపకం వచ్చాడు మనస వాస కర్మన త్రికర్ణ శుద్ధిగా అతని ప్రేమించింది కానీ అతడు అతడు తనకు ద్రోహం చేశాడు నో జైలుకెళ్ళిన అమ్మాయిని హత్య చేసిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు వీళ్ళందరూ తప్పక అనుభవిస్తారు తనకు తన అక్కకు చేసిన మోసానికి అందరూ ప్రతిఫలం అనుభవిస్తారు తన ఉసురు తప్పనిసరిగా తగులుతుంది ఈ దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకి ఇదే నా కోరిక ఆపదలోనున్న ఈ ఆడపిల్లకు ఇదే నువ్వు తీర్చే కోరిక అక్కని ఓసారి స్మరించుకుంది పగటికి రాత్రికి తేడా తెలియని గదిలో ఉన్నది నైమిష బెర్త్ మీద పడుకోవడం చేత కాదన్నందుకు మెట్రన్ విధించిన శిక్ష అది అప్పుడప్పుడు ఆ గది తలుపు కింది నుంచి రెండు రొట్టముక్కలు విసిరివేయబడుతున్నాయి నైమిష ఆకలిని మర్చిపోయింది తాను ఈ జైల్లో పదేళ్ల పాటు ఉండటం అసంభవం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి పారిపోవాలి కానీ ఎలా నిజాం నవాబు వంశానికి చెందిన పురాతనమైన కోట అది ఆకాశం అంచుల్ని తాకుతున్నంత ఎత్తులో కొండరాయితో కట్టిన జైలు గోడ కోట గోడలా ఉంది ఫిరంగుల దెబ్బల్ని సైతం తట్టుకోగలంత పటిష్టంగా ఉన్న గోడలు ఎందరి విఫల యత్నాలకి నిలబడుతూ వస్తున్నాయో అనుక్షణం పహార అనువనూన నిఘా ప్రతి అరగంటకి గాడు పర్యవేక్షణ పారిపోయే ప్రయత్నం చేసినట్లు సూచాయిగా తెలిసిన చిత్రహింసలు పెట్టే నరరూపరాక్షసులు రాక్షసులు ఓసారి తప్పించుకోబోయి దొరికిన వాళ్లకు ప్రత్యక్ష నరకం చూపిస్తారు అది పై తెలిస్తే శిక్ష మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపెట్టి ఆడకైదీలను మగ గార్డు సెంట్రీలు అన్ని రకాలుగా వాడుకునే ఇమబటులున్నారు ఆడతనం మచ్చుకైన లేని మెట్రన్ ఆ మెట్రన్ కింద పనిచేసే ఆడ రాక్షసులు తలుచుకుంటూనే ఒళ్ళు జలధరించే ప్రమాదకరమైన పరిస్థితులు అయినా తప్పదు తప్పించుకొని తీరాలి ఇలాగే ఇక్కడే ఉంటే ఈ బాధ అంతకంతకు రెట్టింపై కేవలం ఈ వెదతోటే చనిపోయే అవశ ప్రమాదం ఉంది తను బ్రతకాలి జైలు నుంచి తప్పించుకోవాలి తనకి స్థితిని తెప్పించిన వాళ్ళని సర్వనాశనం చేయాలి ఆమెలో రక్తం పరవళ్ళు తొక్కుతుంది ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి అంతే నైమిషాకు తెలుసు అదంతా సులభం కాదని ఆమె ఉన్న గది సెల్లార్ ఫ్లోర్లో ఉంది అది చాలా విశాలంగా కూడా ఉంది ఇప్పుడు బుద్ధిబలం ఒకటే చాలదు తను వ్యాయామం చేసి శక్తిని సంపాదిస్తే తప్ప ఇక్కడి నుంచి తప్పించుకోవడం సాధ్యపడదు తను చిన్నప్పుడు తైచి షువాస్ కరేటే లాంటి మార్షల్ విద్యల్ని నేర్చుకుంది కానీ ఈ మధ్య ప్రాక్టీస్ లేకపోవడం వల్ల శరీరం బలహీనంగా తయారయ్యింది తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ పాఠాన్ని నెమరు వేసుకోసాగింది నైమిష ఆ పట్టుదల రోజురోజుకు ఆమెలో రెట్టింపు అవుతుంది చూస్తుండగానే కొద్ది రోజుల్లో తన శరీరంలోని ప్రతి నరాన్ని ప్రతి కండరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని తన ఇష్టం వచ్చిన రీతిలో కదల్చగలగడం సాధించగలిగింది పాఠాల్ని నెమరు వేసుకోవడం ప్రాక్టీస్ చేయడం తలుపు సందున నుంచి విసిరివేయబడ్డ రొట్టెల్ని మిగలకుండా తినటం ఇదే పని నైమిషాకు శరీరం బాగా అలసిపోయినప్పుడు మానసికమైన వ్యాయామం చేయసాగింది తనలో అంతర్గతంగా ఉన్న శక్తిని బయటికి తీసుకురావడం కోసం అహోరాత్రులు శ్రమించింది తన శరీరాన్ని శిలలా కఠినంగా మార్చివేసింది పక్షి కన్నా తేలికగా తయారయ్యింది తన శరీరంలోను ప్రతి కదిలికను ప్రతి అవయవంపై అదుపును సంపాదించింది తన చేతుల్ని ఎంత కఠినంగా తయారు చేసిందంటే ఒక పిడికిలి దెబ్బతో బలమైన వ్యక్తిని తలను సైతం మధ్యకు పగలగొట్టేంత ఒకే చేతి విసురుకి ముగ్గురిని అవలీలగా నేల కూల్చగలంత కఠినంగా చిరుతపులిని కూడా మెడుపు దాడిలో ఓడించగలను ఆత్మవిశ్వాసాన్ని ఆమె సంపాదించింది గురి చూడడం లక్ష్యాన్ని సాధించడం కోసం అహోరాత్రులు నిర్మానుష్యమైన గదిలో తపస్సు చేసింది దుర్భేద్యమైన శక్తిని సాధించింది మార్షల్ ఆర్ట్స్ను ప్రాక్టీస్ చేయడానికి అంటే అన్ని భంగిమల వ్యాయామాన్ని పూర్తి చేయడానికి ఆమెకు పట్టే కాలం ఒక గంట క్రమం తప్పకుండా ఒక గంట వ్యాయామం మరో గంట మానసిక వ్యాయామం మరో గంట పూర్తి విశ్రాంతి ఇస్తూ తన దేహాన్ని మనసుని వజ్రంలా తయారు చేసుకోగలిగింది క్లిష్టమైన లెక్కల్ని చేయడం బ్యాంకులో తను పనిచేసే కంప్యూటర్తో పోటీ పడి ఈక్వేషన్స్ లెక్కలు చేయడం చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పద్యాలు నెమరువేయడం కాలేజీ రోజుల్లో వేసిన నాటకాల్లోని డైలాగ్ను జప్తి జ్ఞాప్తి తెచ్చుకొని వివిధమైన యాసల్లో ప్రాక్టీస్ చేయడం కొనసాగించింది నైమిష తనకు తెలిసిన వ్యక్తుల గొంతుల్ని అనుకరించడం తనకు తెలిసిన వ్యక్తులు మాట్లాడే యాసను ప్రాక్టీస్ చేయడం కొనసాగించింది ప్రతాప్ని తన మనోఫలకంపై నుంచి తొలగించగలిగింది సాధన చేయడం వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమే కదా అని తనను తాను నిరూపించుకోగలిగింది ఓడిపోవడం అన్నది నేరం కాదు హీనమైన కోరిక కోరడం మాత్రం నేరం అసాధ్యమైన పనుల జోలికి పోవడం ప్రమాదం చీమకు మనస్సుల్లోని జాతి మత కులభేదాలు నేర్పించగలమాన టీగను భూమి గుండ్రంగా ఉందని నేర్పించగలమా పిల్లికి కమ్యూనిజం డెమోక్రసీల మధ్య ఉన్న తేడాను విడమరచి చెప్పగలమా మూర్ఖమైన పనులను సాధించుకోవాలనుకోవడం అవివేకం కానీ ఆత్మవిశ్వాసంతో ఓ వ్యక్తిలోనున్న ప్రతిభను అంతర్గత శక్తిని వెలికి తీయాలనుకోవడం మాత్రం ఉత్పష్టమైన ఆలోచన ఇప్పుడు నయమిష ఆలోచనలన్నీ తన శత్రువుల చుట్టూ పరిభ్రమించసాగాయి వాళ్ళను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచింపసాగింది ధనవంతులు శక్తివంతులు అధికార మందాదులైనా శత్రువుల్ని ఎలా గెలవాలి ఎలా దెబ్బతీయాలి ఏడు రోజులు గడిచాయి ఎనిమిదో రోజు ఉదయం నైమిష ఉన్న సెల్లు తలుపులు తెరుచుకున్నాయి హఠాత్తుగా వెలుతురు ఆ గదిలోకి ప్రసరించింది తలుపులు తెరిచిన గార్డు ఆమెను పైకి రమ్మని పిలిచాడు సాధారణంగా సెల్లో ఐదు రోజులు ఎవరైనా ఖైదీ ఉన్నారంటే ఊపిరితో మాత్రమే ఉంటారని అతని విశ్వాసం అయితే నైమిష ఉషారుగా ఆ సిల్ నుంచి బయటికి వచ్చింది గార్డు ఆశ్చర్యపోయాడు నైమిష వచ్చి సూర్యుడి కాంతికి తన కళ్ళు అలవాటు పడేదాకా అలాగే నిలబడిపోయింది గార్డు తన మామూలు ధోరణిలో ఇదిగో నాతో జతకలవరాదు నీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటా నిన్ను ఈ జైలుకి రాణిని చెయ్యను అన్నాడు నైమిష కళ్ళు తెరిచి ఆ గాడు వంక తీక్షణంగా చూసింది అంతే ఆ చూపుల్లో ఉన్న శక్తికి అతను తలవంచుకున్నాడు భయంగా నైమిష మెట్రన్ దగ్గరికి వచ్చింది మెట్రన్ ఆమెను చూస్తూనే ఆ బట్టలు విడిచి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకో ఆ పాత బట్టల్ని తగలబెట్టు తల్లి అంది నైమిష హుషారుగా ఉంది చల్లటి నీళ్లతో తనివి తీరిగా స్నానం చేసి స్నానం పూర్తయి కొత్త యూనిఫామ్ ధరించి మెట్రన్ దగ్గరికి వెళ్ళి నైమిషాను వార్డెన్ ధర్మరాజు పిలుస్తున్నాడనే కబురు వచ్చింది నైమిష వార్డెన్ గదిలోకి అడుగుపెట్టింది కూర్చో అమ్మాయి అన్నాడు ధర్మరాజు నైమిష కూర్చుంది నేను అర్జెంటు ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది పొద్దున్నే వచ్చాను నేను నిన్ను శాలిటరీ సెల్లో వేసినట్లు ఈరోజే తెలిసింది నాకు అన్నాడు బాధపడుతున్నట్లుగా నైమిష నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది ఆమె ఏమీ మాట్లాడటం లేదు ధర్మరాజు తన టేబుల్ పైనున్న ఓ పేపర్ తీసి ఆమె చేతికిచ్చాడు చూడమ్మాయి ఈ రిపోర్ట్ ప్రకారం నీ మీద అత్యాచారం జరిగినట్లు డాక్టర్ రాశాడు పాటు సెల్లో ఉన్న ముగ్గురు ఖైదీలు నీ మీద అత్యాచారం జరిపి ఉంటారు అవును కదూ అడిగాడు వార్డెన్ లే సార్ అని స్థిరంగా చెప్పింది నైమిష నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మాయి ఇలా ఖైదీలు సాటి ఖైదీలపై అత్యాచారం చేయడం నేను సహించను వాళ్ళు ఎవరైనా సరే శిక్షించాల్సిందే నీకొచ్చిన భయమేమీ లేదు అసలేం జరిగిందో చెప్పు అనునయంగా అడిగాడు ధర్మరాజు నైమిష అతని వైపు సూటిగా చూసింది లే సార్ నేను బెర్తిపై నుండే కిందపడ్డాను అంతే అంది ధర్మరాజు కాసేపు ఆమె ముఖం వైపే చూస్తూ ఉండిపోయాడు ఆమె అతడి ముఖంలోని నిరాశను గమనించగలిగింది నువ్వు నిజమే చెబుతున్నావా అని సూటిగా అడిగాడు వార్డెన్ అవును సార్ అయితే నీ అభిప్రాయం ఐ మీన్ తోటి ఖైదీలకు ప్రతికూలంగా ఏం చెప్పదలుచుకోలేదన్నమాట అది కా సార్ నేను నిజమే చెబుతున్నాను అన్నది నైమిష ఆల్ రైట్ అయితే నిన్ను వేరే సెలులోకి మారుస్తాను వద్దు సార్ ఆ పాత సెల్లు నాకు నిజంగా బాగుంది ఈసారి ఆశ్చర్యపోవడం వార్డెన్ వంతు అయ్యింది నిజంగా నువ్వు అదే సెల్లో ఉండదలుచుకున్నావా అవును సార్ వార్డెన్ అయినట్లు కనిపించాడు నైమిషా వైపు కాసేపు అయోమయంగా చూశాడు ఏమిటో ఈ ఆడఖైదీలు వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు అనుకున్నాడు వార్డెన్ ఏదైనా మంచి జైలుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని అతడి కోరిక కానీ తనకు అలాటైన క్వార్టర్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే తన భార్యకి ఇష్టం ఉండదు ఏమిటో అస్తమానం ఈ లంబినీ జాతికి కాపలాగా ఉండాలని తన ముఖాన రాసిపెట్టాడా బ్రహ్మ ఏం చేద్దాం నైమిష వైపు అసహనంగా చూశాడు వార్డెన్ ఇక అయినా జాగ్రత్తగా ఉండమ్మాయి అన్నాడు మంచి సార్ అంది వినయంగా నైమిష తన సెల్కు తిరిగి వచ్చేసరికి మిగిలిన ముగ్గురు ఖైదీలు సెల్లులో లేరు పనిచేసే చోటుకు వెళ్ళినట్లున్నారు ఆమె ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆ ముగ్గురు ఖైదీలు పడుకునే బెర్తుల కింద బియ్యించబడ్డ బోలోట్ని నల్ట్లని తీసి దాచేసింది ఉదయం పదకొండు గంటలైంది సైరన్ కూసింది నైమిష కారిడర్ డైనింగ్ హాల్కి వచ్చింది హైమ సుందరి ఇద్దరూ నైమిషాకి కనిపించారు కానీ లీల జాడ మాత్రం కనిపించలేదు నైమిష వాళ్ళిద్దరిని గమనించినట్లే భోజనం పూర్తి చేసింది తిరిగి వచ్చి కూర్చుంది మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు ముగ్గురు వచ్చారు హైమ నైమిషాను చూస్తూనే హమ్మయ్య మొత్తానికి మళ్ళీ తిరిగి వచ్చావు సంతోషం అన్నది మనం ఆ రోజు చేసిన పని బాగా నచ్చినట్లుంది తనకు మళ్ళీ కావాలా కొంటెగా చూస్తూ అన్నది సుందరి అయితే నైమిష ఏమీ పట్టించుకోవడం లేదు ఆమె లీల కోసం ఎదురు చూడసాగింది అసలు ఈ సిల్క్ వచ్చిందంటే కారణం లీల ఆమె కోసమే నైమిష వచ్చింది లీలా వచ్చింది కానీ ఎవరితో మాట్లాడకుండా ముఖాభావంగా ఉంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు గంటలకు సైరన్ కూసింది వాళ్ళు బెత్తులపై పడుకున్నారు నట్లు బోల్టులు లేకపోవడం వల్ల బెత్తులు గోడకు వేలాడసాగాయి పైకెక్కిన ముగ్గురు కింద పడ్డారు వాళ్ళందరి ముందు తన బట్టలన్నీ విప్పి వేరే దుస్తులు ధరించసాగింది నైమిష సుందరి వచ్చి నైమిష ఒంటిపై చేతులు వేసి నొక్కసాగింది ఆమె వారి వికృతమైన చేష్టల్ని ప్రతి ప్రతిఘటించదలుచుకోలేదు వారి మీద సడెన్ అటాక్కి మానసికంగా సిద్ధమవుతుంది ఆమెలో పెళ్ళుక్కుపోతున్న తీవ్రమైన ఆవేశానికి బలవంతాన అణు అణుచుకుంటుంది వంట్లోని బలమంతా కుడి చేతిలోకి తెచ్చుకుంటుంది సుందరి వైపు చూసి ఎలా ఉన్నావు అని అడిగింది నైమిష సమాధానంగా సుందరి మెగిలినవ్వు నవ్వుతూ ఆమె తొడలపై మరో చేయి వేసింది అంతే వన్ టూ త్రీ అని మనసులోనే అనుకుంటూ బలంగా దౌడపై కొట్టింది నైమిష సుందరి నోటి నుంచి రక్తం కారసాగింది ఎలా ఉంది అని ప్రశ్నించింది నైమిష సుందరి చెంప పట్టుకొని అలానే కూర్చుండిపోయింది ఒక్క క్షణం నైమిష తిరుగుబాటుకి తుల్లిపడ్డారు అయోమయంగా ఆమె వైపే చూస్తారు నైమిష హైమని రమ్మని సైగ చేసింది హైమ భయంగా దగ్గరికి వచ్చింది నా కాళ్ళు పట్టు అని నైమిష కఠినంగా చెప్పింది పట్టను అన్నది హైమ అలాగా అంటూ విసురుగా చేతిని గాల్లోకి లేపింది అంతే హైమ దబ్బున కింద పడింది లీల ఆమెకు దగ్గరగా వచ్చింది నైమిష అనవసరంగా మనలో మనకు తగాదాలెందుకు జరిగింది మర్చిపో అన్నది కాదు నేను నిన్నెందుకు వెతుక్కుంటూ వచ్చానో తెలుసా వాడెన్ దగ్గర మీ అందరిపై కంప్లైంట్ ఇచ్చే అవకాశం దొరికినా నేనెందుకు మీపై కంప్లైంట్ ఇవ్వలేదో తెలుసా నైమిష ఆవేశంతో ఊగిపోతుంది తెలియదు ఎందుకు అన్నది లీలా భయంగా ఎందుకో తెలుసా ఈ జైల్లో ఉన్న ఆడ ఖైదీలందరిపైన కొంతమంది గాడ్లపైన మెట్రన్లపైన నీకు మంచి పలుకుబడి ఉంది గ్రిప్పు ఉంది బహుశా అది నీ రౌడీతనం వల్ల కానీ సిన్సియారిటీ వల్ల కానీ అయి ఉండొచ్చు నాకు నీ నుంచి ఓ సహాయం కావాలి అందుకే ఈ సిల్క్ వచ్చాను అని నైమిష నిశ్చలంగా చెప్పింది ఏమిటది అడిగింది లీలా నన్ను ఈ జైలు నుంచి బయటకు తప్పించు నెమ్మదిగా చెప్పింది నైమిష ఉలిక్కిపడ్డారు ఆ ముగ్గురు ఆమె తెగింపు వారిలో భయాన్ని కలిగించింది నైమిష నిన్ను ఎవరో విజిటర్ వచ్చారు అని మెట్రన్ సెల్ ముందు నిలబడి చెప్పింది నా కోసం విజిటర్ ఎవరొస్తారు విస్తుపోయి చూసింది నైమిష ఒకవేళ ప్రతాప్ గాని వచ్చాడేమో అతడు వచ్చిన ఇట్ ఈస్ టూ లేట్ అనుకుంది నైమిష ఆమె అతన్ని కోరుకుంటున్నప్పుడు అతడు ఆమె గురించి ఏమీ పట్టించుకోలేదు నాకు ఎవరితోనూ సంబంధం లేదు అవసరం కూడా రాదు స్థిరంగా మనసులో అనుకుంది నైమిష మెట్రెన్ వెంట బుద్ధిగా నడుచుకుంటూ విస్టర్స్ గదిలోకి వెళ్ళింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది వచ్చింది ఎవరో తెలుసుకుందాం బాయ్